హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్లో తెలియచేయండి. అలాగే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది యాక్చువల్గా మా టెర్రస్ అండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ అంతా కొబ్బరి చెట్లు అట్లా ఉంటాయి. కరణ్ బంగారం రోజు మేము ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాం ఇక్కడ వచ్చి, చూసారు కదా. కాకపోతే రేకులు అయ్యి ఉంటాయని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఈ మూల ఒక్కటే రేకులు ఉండేది. అదే మా టెర్రస్ ఆ సైడ్ చూపిస్తాను, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం కేర్ఫుల్గా ఉండండి పిల్లలతోటి. సాయంత్రం 5 అయిన తర్వాత బయటకు తీసుకొని వస్తాం అండి, చూసారు కదా. ఫుల్ బాగా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే కరణ్ ఫేవరెట్ స్పాట్ ఏంటంటే ఈ టెర్రస్ పైన ఈ తులసి చెట్టు, చూసారు కదా. ఇది ఇప్పుడు కొంచెం ఎండిపోయిందండి, వాటర్ ఏమో సరిగా వేయట్లేదు అనుకుంటాను, చూసారు కదా. ఒక రోజు పామరాలు వచ్చి గబ్బు చేసేసాయండి, అందుకనే నేను ఇప్పుడు తినేయట్లేదు. ఒకప్పుడు అయితే బాగా రోజు తింటా ఉంటాడండి, వాడికి వస్తే డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి తులసాకులు తినేసేసి వచ్చేస్తూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈ బ్లాగ్ నేను సాటర్డే బ్లాగ్ అండి. పప్పు చారు చూపిస్తాను, అలాగే క్యాప్సికమ్ ఫ్రై కూడా చూపిస్తాను అండి. క్యాప్సికమ్ చాలా మంచిదండి సమ్మర్ టైంలో, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యాప్సికమ్లో. చాలా స్పైసీ అనుకుందాం కానీ అస్సలు స్పైసీ ఉండదు. మీరు ట్రై చేసి చూడండి నచ్చితే. క్యాప్సికమ్ పులుసుకు లాగా కూడా చేస్తారండి, నాకు రాదు, ఓన్లీ ఫ్రై అయ్యో తెలుసు కాబట్టి నేను అదే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పప్పు ఎలా తయారు చేయాలో చూసుకున్నామండి. దానికోసమని నేను 2 రకాల కందిపప్పు తీసుకున్నాను, ఒకటి ఎల్లో అండ్ ఒకటి గ్రీన్. మీకు కావాలంటే శనగపప్పు మిక్స్ చేసుకోవచ్చు అండి దీంట్లో, చూసారు కదా. ఈ పప్పు నేను ఇప్పుడు సోక్ చేసేసాను, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత సోక్ చేసేసాను, దాంట్లో కొన్ని పచ్చిమిర్చి అలాగే కొంచెం టమాటో, 2 టమాటో యాడ్ చేశానండి. ఇక నేను టమాటోని పప్పు తినే చేస్తున్నాను, అందుకోసమని టమాటో ఎక్కువ యాడ్ చేశాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేశాను, చూసారు కదా. అలాగే కొంచెం కారం, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు అన్నీ అంత స్పైసీ ఏం లేవండి, గ్రీన్ చిల్లీ. అలాగే ఒక 5 చిన్న చిన్న పీసెస్ అండి మునక్కాయలు. మీ ఇష్టమంది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇంట్లో ఉన్నాయని యాడ్ చేశాను అంతే. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇదంతా తొందరగా బాయిల్ అవ్వడానికి, సాల్ట్ యాడ్ చేయడం వల్ల త్వరగా బాయిల్ అవుతుందండి, అందుకోసమని. నేను వాటర్ యాడ్ చేసేసాను కొన్ని, అవి మునిగే వరకు యాడ్ చేయండి చాలు, ఎక్కువ అవసరం లేదు. నేను చింతపండు దీంట్లో మిక్స్ అయినండి, అందుకని త్వరగానే ఉడికేస్తుంది. కొంచెం ఆయిల్ యాడ్ చేశాను, ఎందుకంటే ఈ ఆయిల్ అనేది పొంగొచ్చినప్పుడు వాటర్ అనేది బయటకు పోకుండా అండి, చూసారు కదా. ఇది చింతపండు నేను నానబెట్టుకునేస్తున్నాను, పప్పులో ఏం మిక్స్ అయ్యట్లేదు, ఎందుకంటే పప్పు త్వరగా ఉడకదండి. చింతపండు మిక్స్ చేస్తే చాలా టైం పడుతుంది, అందుకోసమని. ఇప్పుడు నేను కుక్కర్ని క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటున్నాను, చూసారు కదా. ఒక 5 to 6 విజిల్స్ వస్తే చాలండి, ఉడికేస్తుంది. చింతపండు వేయలేదు కాబట్టి ఇప్పుడు పప్పు ఉడికేలోపు తాలింపు పెట్టుకునేద్దామండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను, చూసారు కదా, బాగా వేడికేసింది. ఇప్పుడు నేను దాంట్లో వేస్తున్నాను 8 మిర్చి, ప్రతి తాలింపులోకి ఎందుకు వేస్తారండి నాకు అంతగా ఐడియా లేదు, మీకు తెలిస్తే నాకు ఎన్ని కామెంట్లో చెప్పండి. అలాగే కొంచెం కొత్తిమీర పొది కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు అయితే మంచి స్మెల్ ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదండి, అందుకే యాడ్ చేస్తారు, అది మాత్రం తెలుసు నాకు. చూసారు కదా అది మాడిపోయింది, ఎందుకంటే కరెంట్ బంగారం వచ్చి ఎత్తుకోమమ్మీ అంటున్నాడు, అందుకోసమే. ఇప్పుడు నేను జీలకర్ర యాడ్ చేశాను, అలాగే కొంచెం ధనియాలు కూడా అండి, సారీ ఆవాలు కూడా యాడ్ చేశాను. చూసారు కదా లైట్గా మాడిపోయింది, అంతే అండి. పిల్లలు ఉంటే ఎత్తుకోమని కలబా చేస్తూ ఉంటారు, నేను వంట చేస్తుంటే చాలు వచ్చేసి ఎత్తుకోమని చెప్తూ ఉంటాడు, వాడు చూస్తూ ఉంటాడండి, కలబెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అంతే, నాకేమో కాల్చిందని భయం వేస్తూ ఉంటుంది ఒక సైడు, కానీ వాడు అస్సలు వినండి,
ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేశాను ఫైనల్గా. ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి పప్పులోకి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను తెల్లగడ్డలు. తెల్లగడ్డలు కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి, హెల్త్కి మంచిది. అలాగే మనకి కూడా పప్పు టేస్ట్ కూడా బాగా ఉంటుందండి. చూసారు కదా స్మాష్ చేసేస్తాను నేను, బాగా పట్టాలి కదా తెల్లగడ్డ అంతా, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా అందుకోసం. ఇది హెల్త్కి ఎలా మంచిదంటే మన బాడీలో ఉన్న వేడిని కంట్రోల్ చేస్తుందండి తెల్లగడ్డల వల్ల, ఈక్వల్గా ఉండేటట్టు చూస్తూ ఉంటుంది. అందుకే ఖచ్చితంగా తినాలని చెప్తూ ఉంటారు. చూసారు కదా ప్రెగ్నెన్సీకి అయితే చాలా ఇంపార్టెంట్ అండి తెల్లగడ్డలు. ప్రెగ్నెంట్ అదే డెలివరీ అయిన తర్వాత బాగా ఎక్కువ పెడతా ఉంటారు తెల్లగడ్డ వాళ్ళకి. చూసారు కదా ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పప్పులో మిక్స్ చేసేద్దామండి దాన్ని. అలా పప్పు ఉడికేసిందేమో చూస్తాను ఒకసారి. చూసారు కదా 5 to 6 విజిల్స్ తర్వాత బాగా బాయిల్ అయిపోయింది. టమాటో మునక్కాయ కూడా కనిపిస్తుంది కదా, బాగా వేడిగా ఉందండి అందుకే నేను పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసేసుకుందాం. నేను ముందు మునక్కాయలు పక్కకు తీసేసాను, ఎందుకంటే స్మాష్ చేసేటప్పుడు మునక్కాయలు చెదిరైపోతాయండి అందుకోసమని. ఇప్పుడు నేను బాగా స్మాష్ చేసేస్తున్నాను. అది ఎక్కువ మెత్తగా ఉడికినా టేస్ట్ ఉండదండి, అందుకోసమని నేను మరీ ఎక్కువ మెత్తగా ఏమి ఉడకబెట్టను, కొంచెం రాగానే ఉంటుంది. చూసారు కదా ఇప్పుడు నేను దీంట్లో చింతపండు రసం వేసేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చండి, ఇలా అయినా మంచి టే బాగానే ఉంటుంది. చింతపండు లాస్ట్లో యాడ్ చేసి కొంచెంసేపు ఉడకనిస్తాను కదా తర్వాత, అందుకోసం అందుకని బాగానే ఉంటుంది. చూసారు కదా చింతపండు రసం వేసేసి నేను బాగా మిక్స్ చేసేస్తాను. చూసారు కదా ఇప్పుడు దీంట్లో మీకు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి, లేకపోతే డైరెక్ట్గా అలాగే తినేయచ్చండి. నేను పప్పు చారులాగా చేస్తున్నాను అందుకోసమని వాటర్ యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ అండి, ఇంతకుముందు కొంచెమే కదా సాల్ట్ వేసాం అందుకని ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అలాగే మన మునక్కాయలలో మునక్కాయలు వేసేస్తున్నాను ఇప్పుడు ఫైనల్గా. అలా కలబెట్టేశాను అయితే చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మెగా ఉందో. ఇప్పుడు నేను ఈ పొయ్యి మీద పెట్టేసి తిరగమూతని దాంట్లో యాడ్ చేస్తానండి. నేను తిరగమూత పెట్టేసుకున్నాను, అది మళ్ళీ చూపిస్తాను మీకు ఎలా చేశాను అనేది. ఇలా ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించండి ఈ పప్పుని, అప్పుడే తిరగమూతలు బాగా పట్టేస్తుంది పప్పు అంతటికి. తిరుమూతిలో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోండి, బాగా ఉంటుంది పప్పు అనేది. తెల్లగడ్డల వల్ల మంచి టేస్ట్ వస్తుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు చూసారు కదా మీ ఇష్టం అండి, మీరు వాటర్ యాడ్ చేసుకోవడం చేసుకోకపోవడం. చూసారు కదా బాగా ఉడికేస్తుంది. ఇప్పుడు మన చింతపండు తిరుగుమూత అనేది బాగా పప్పుకు పట్టేస్తుందండి, అప్పుడు మంచి టేస్ట్ వచ్చేస్తుంది. మీరు దీన్ని సాంబార్గా కూడా చేసుకోవచ్చండి, కొంచెం సాంబార్ పౌడర్ యాడ్ చేశారనుకో ఇదే సాంబార్ అయిపోతుంది అంతే. నేనేం యాడ్ చేయలేదండి, నాకు అంత ఇష్టం ఉండదు సాంబార్ పౌడర్ యాడ్ చేయడం, అందుకే ఇలాగే తినేస్తాం. చూసారు కదా ఎంత ఎమ్మె ఎమ్మెగా ఉందో. అనిపిస్తుందా? ఇప్పుడు నేను ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని తినేస్తాను. పుదీనా అయినా కొత్తిమీర అయినా మీ ఇష్టం ఉంది, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, రెండు హెల్త్కి మంచిదే. బాగా మరగనివ్వండి, అప్పుడే పట్టేస్తుంది బాగా. అంతేండి మన పప్పు రెడీ అయిపోయింది.
వస్తున్నారు కదా. మీరు ఏ పీసెస్ అని యాడ్ చేసుకోవచ్చండి. నేను మునక్కాయలు యాడ్ చేశాను, మీరు క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే ముల్లంగి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. నేను రైస్లోకి తీసుకునేస్తున్నాను, చూపిస్తాను అంత బాగుంది. చూసారు కదా, దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, సూపర్గా ఉంటుంది టేస్ట్. కర్రన్ కోసం కాబట్టి నేను ఖచ్చితంగా అన్నిట్లో నెయ్యి యాడ్ చేస్తాను. నెయ్యి వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావండి పిల్లలకి అని మన భ్రమ అంతే. వాళ్ళకి బోన్ స్ట్రెంత్ అనేది బాగా పెరుగుతుంది నెయ్యి వల్ల, అంతే. ఏ సైడ్ ఎఫెక్ట్స్ రావు. కావాలంటే మీరు డాక్టర్ అయినా అడగ చూడండి. ఇది నేను ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్న నెయ్యి అండి, కాబట్టి నాకైతే ఏం భయం లేదు, పెట్టేస్తూ ఉంటాను అన్నిట్లోకి. చూసారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో. అలాగే దాంట్లోకి కొంచెం క్యాప్సికమ్ కర్రీ, క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తా అండి దాన్ని. చూసారు కదా, మా కరణ్ బంగారానికి మునక్కాయలు ఫేవరెట్ అని చెప్పాను కదా. మునక్కాయ తీసుకున్నాడు, అది కాలుతుందండి బాగా, దాంట్లో వేసేస్తున్నాడు. వాడు మునక్కాయ పెట్టలేదని చూస్తూ ఉన్నాను నా సాయి. చూసారు కదా, ఇప్పుడు నేను మీకు క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తాను ఎలా చేయాలో. చూసారు కదా, ఇవే అండి క్యాప్సికమ్. మన సైడ్ దొరకవు, ఇక్కడైతే బాగా దొరుకుతాయి. వీటిలో 2-3 కలర్స్ ఉన్నాయండి, ఎల్లో, గ్రీన్ అండ్ రెడ్ ఉన్నాయి. 3 కాంబినేషన్లు అయితే సూపర్గా ఉంటుంది, కలర్ఫుల్గా. నేనైతే గ్రీనే తెచ్చున్నాను, వీటితోనే చూపిస్తాను మీకు. చూసారు కదా, కట్ చేసి చూపిస్తాను చూడండి చూడండి. యాక్చువల్గా ఫస్ట్లో నాకు నచ్చేది కాదండి క్యాప్సికమ్ కర్రీ, ఇప్పుడు ఓకే నచ్చుతుంది. చూసారు కదా, ఆ విత్తనాలను తీసేసేయాలండి. దీంట్లో వాటర్ కంటెంట్ బాగా ఎక్కువ అండి, చాలా ఎక్కువగా ఉంటుంది వాటర్ కంటెంట్. ఇది పచ్చిమిర్చి అంటారు కానీ కానీ కాదండి, పచ్చిమిర్చి అంత స్పైసీ అస్సలు ఉండదు. సరే, మీరు ఎంత పీస్ అయినా కట్ చేసుకోండి, త్వరగానే బాయిల్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. నేను అది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీంతో పులుసు కూడా చేస్తారేమో, నాకైతే రాదండి చేయడం, నాకు ఓన్లీ ఫ్రై ఒకటే వచ్చు. చూసారు కదా, ఆ విత్తనాలన్నీ పక్కన తీసేసేయాలండి. కొంచెం ఒగరుగా అట్లెట్లో ఉంటాయి, అవి స్పైసీ అయితే ఉండవులేండి. కొంతమంది, నేను ఫస్ట్లో అనుకునేదాన్ని క్యాప్సికమ్ అంటే పచ్చిమిరపకాయలే కదా స్పైసీగా ఉంటుందేమో అని ఫస్ట్లో తెచ్చేదాన్ని, కాదండి వద్దు అని చెప్పేదాన్ని. కానీ తర్వాత తర్వాత ఒక్కొక్క రోజు తెచ్చానండి, బాగా అనిపించింది. ఏం స్పైసీ కూడా అంతగా ఏం లేదు కాబట్టి తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. చూస్తారు కదా, ఇలా అన్ని క్యాప్సికమ్ నేను కట్ చేసి పెట్టుకునేస్తాను. ఇప్పుడు నేను పోపు రెడీ చేస్తున్నాను అండి, వానలు పెట్టేశాను. దాంట్లో నింపిన ఆయిల్ యాడ్ చేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్. ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి దీనికి, ఎందుకంటే మామూలుగా ఫ్రైస్లోకి ఎక్కువ ఆయిల్ కావాలి కదా, దీనికి అవసరం లేదు. ఎందుకంటే ఇది దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లోనే ఉడికేస్తుందండి. ఇప్పుడు నేను శనగకరివేపాకు, అవి రెండు బాగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాను. చూసారు కదా, ఆవాలు చిటపటలాడుతున్నాయి, అంటే ఫ్రై అయిపోయాయని మీనింగ్. కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను దాంట్లోకి యాడ్ చేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి, టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే. దేంట్లోకైనా యాడ్ చేయొచ్చండి, క్యాప్సికమ్ అనే కాదు, ఏ ఫ్రైలోకైనా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది.
అల్లం వెల్లుల్లి రెండు హెల్త్కి ఇంపార్టెంటే అండి. డేట్ సరిగా రాని వాళ్ళు ఎర్లీ మార్నింగ్తో అల్లం వాటర్ తాగారనుకోండి, అల్లం బాగా బాయిల్ చేసిన వాటరు. డేట్స్ అనేది ఇర్రెగ్యులర్గా పోయేస్తే రెగ్యులర్ అయిపోతూ ఉంటాయండి. ఇది లేడీస్ కోసం చెక్క, ట్రై చేయండి, రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి. చూసా కదా, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. పచ్చ స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకున్న, అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను ఆనియన్స్. ఆనియన్స్ కూడా త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూసా కదా, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నేను యాడ్ చేస్తున్నాను క్యాప్సికమ్. ఈసారి ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు చూపిస్తా అండి, రెడ్ గ్రీన్ ఎల్లో క్యాప్సికమ్ మూడు. ఈసారి ఓన్లీ గ్రీనే ఉన్నాయి నా దగ్గర. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, బాగా మిక్స్ చేసేసారనుకోండి తిరగమోద అనేది బాగా పట్టేస్తుంది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు, అలాగే అంతే అండి, ఆ రెండే యాడ్ చేస్తాను. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను, టర్మరిక్ పౌడర్. చూసారు కదా, ఇక్కడ కొన్ని పసుపు ఏమో కొంచెం రెడ్డిష్ కనిపిస్తాయండి, కొన్ని ఏమో ఎల్లోగా కనిపిస్తాయి. ఏది మంచిదో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. నేనైతే కొంచెం రెడ్డిష్గా కనిపించేది మంచిది అని అనుకుంటానండి, ఏమో నాకు తెలీదు. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకున్నాం అనుకోండి, త్వరగా బాయిల్ అయిపోతాయి. చూసారు కదా, బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసేస్తానండి, అంతే, మూత పెట్టేస్తాను. చూద్దాం. చూసారు కదా, మధ్య మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండండి, అప్పుడే ఈవెన్గా ఫ్రై అయిపోతాయా క్యాప్సికమ్ అనేది. చూసారు కదా, మన క్యాప్సికమ్ అనేది బాయిల్ అయిపోయింది బాగా. చూసారు కదండి, కనిపిస్తుంది కదా, బాగా బాయిల్ అయిపోయింది, ఊరికే స్మాష్ అయిపోతుంది అలా అంటే. చూసారు కదా, ఫోర్ క్యాప్సికమ్ వేసానండి, అయినా కొంచెం కర్రీనే వచ్చింది, అంతే అండి. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను ఫైనల్గా. చెప్పాను కదా నేను ఏ కారం యూస్ చేస్తానంటే కొబ్బరి కారం వేస్తానండి ఫ్రైస్లోకి, అదే యాడ్ చేశాను. ఇక్కడ కూడా ఏం లేదు, ఎండి కొబ్బరి, ఎండుమిర్చి, అలాగే కొన్ని తెల్లగడ్డలు కలిపి మిక్సీ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను, దాన్ని యూస్ చేస్తాను. అంతే, ఒక 5 మినిట్స్ అలా ఉడకనిచ్చామనుకోండి కారం అనేది పట్టేస్తుంది బాగా. మన క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది యాక్చువల్గా చపాతీలోకి సూపర్ పర్ఫెక్ట్గా రే అండి, చాలా బాగుంటుంది చపాతీలోకి, రైస్లో కంటే కూడా. మీరు ట్రై చేయండి, ఇంట్లో దొరుకుతాయండి. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్స్ వచ్చేసాయి కాబట్టి వెజిటేబుల్స్ కూడా, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి. కాస్ట్ కూడా అంత ఎక్కువేం కాదండి, నార్మల్ కాస్టే. చూసారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో, మీరు ట్రై చేయండి. చూడండి, మా కరణ్ బంగారం తింటున్నాడు. నేను వాడికి ఇడ్లీ ఇవ్వనండి, దోశ అయితే చేతికి ఇచ్చేస్తాను. కింద పోయినా కానీ పర్వాలేదండి, ఇలా ఇచ్చేసామనుకో వాళ్ళు హ్యాపీగా తింటుంటారు, కొంచెమన్నా తింటారు. చూసారు కదా, మా కరణ్ బంగారం తిన్నమైపోయింది. ఇప్పుడు వాళ్ళ మమ్మీ పెడుతుంది వాడికి. వాడికి ఓన్లీ మునక్కాయ కావాలంటండి, అందుకే వెనక్కి వద్దు 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 అంటా ఉన్నాడు. మునక్కాయకి అయితే చూసారు కదా నువ్వు ఎలా తడుస్తున్నాడు, అన్నం అయితే వద్దంట.
అంతే అండి పిల్లలు, దేనికి అడిక్ట్ అయిపోతే దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ ఏజ్లోనే మీరు అన్నీ టేస్ట్ చేయించండి. ఇలా ఇప్పుడు నేను బాగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో, మీకు ఏమైనా నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ అనేది వస్తుందండి, ఆ బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తారనుకోండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, అలాగే వాటర్ కూడా క్యారీ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు కోకోనట్ వాటర్ తాపించండి, ఏం కాదు, పిల్లలకి చాలా మంచిదంట కోకోనట్ వాటర్ వల్ల. కాబట్టి తాపించండి, గ్లూకోజ్ తాపించొద్దండి, దానివల్ల షుగర్ చిన్నపిల్లలకైతే ఆస్మా ప్రాబ్లమ్స్ వస్తాయంట, నేను ఆన్లైన్లో చూశాను. కాబట్టి మీరు గ్లూకోజ్ అవాయిడ్ చేయండి, కోకోనట్ వాటర్ అవి తాపించవచ్చంట, ఎప్పుడైనా ఒకసారి అవి తాపించడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నా ఛానల్ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సరే బాయ్ చెప్పు, చూసారు కదా వాడు ఏదో నవ్వులుతున్నాడు ఇప్పుడేసి. సరే అండి.